అత్తయ్య, ఏంటి మీ అమ్మేదో తప్పు చేసినట్టు అలా నిలదీస్తున్నావు? అది కాదత్తయ్య, మీ అబ్బాయి గారికి నేనంటేనే పడదు. అలాంటిది ఆయనే వచ్చి ఇలా పనిచేస్తున్నారంటే మా అమ్మ ఏదో చేసింది. దానివల్ల మళ్ళీ ఏమైనా సమస్యలొస్తాయేమో అని నాకు కంగారుగా ఉంది. చేసింది మీ అమ్మ కాదు, నేను. నా కొడుకు మనసులో నీమీద ప్రేమలేదని చెప్పావు కదా, అలాంటప్పుడు నేనా ఇంట్లోకి అడిగేలా పెట్టగలను అని నిలదీశావు కదా. అందుకే వాణ్ణి ఒప్పించి ఈ పెళ్లిరోజుని వాడుకుని ఇక్కడికి తీసుకొచ్చాను, నీ ముందు నిలబెట్టాను. ఇక్కడికి తీసుకొచ్చినంత మాత్రాన్న మీ అబ్బాయిగారి మనసులో ప్రేమ పుట్టేస్తుందనుకుంటున్నారా? కొత్తగా పుట్టాల్సిన అవసరం లేదు కావ్య, తన మనసులో ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. కేవలం వాడి అహంకారం వల్ల ఆ ప్రేమని లోపలే దాచేసుకున్నాడు, నీమీద కోపాన్ని చూపిస్తున్నాడు. అది వాడిక్కూడా అర్థం కావడం లేదు, చెప్తే వినడం లేదు. ఇలా చేస్తే వింటారా? వింటాడు. అలా అని మీరు భ్రమపడుతున్నారు, లేని ప్రేమ ఉందని అపోహపడుతున్నారు అని నువ్వనుకుంటున్నావు. అసలు ఏమనుకుంటున్నారు మీరిద్దరూ? గొడవపడి దూరంగా ఉండిపోతే అన్ని సమస్యలు తీరిపోతాయనుకుంటున్నారా? దగ్గరగా ఉన్నప్పుడే కదా ఒకరి గురించొకరు చేసిన తప్పుల గురించి మాట్లాడుకుని కలవడానికి ప్రయత్నిస్తారు. నిజం చెప్పు, నువ్వు ఆ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టినప్పటి రాజుకి తర్వాత రాజుకి తేడా కనిపించలేదా? వాణ్ణీమీద ప్రేమ చూపించలేదా? చూపించారు, కాని తర్వాత అదంతా మీకోసం చేశాను అని చెప్పారు కదా, ఆ విషయం మర్చిపోయారా? ఆవేశంలోన్న మాటని పట్టుకుని అదే నిజమని నమ్మితే నువ్వే నష్టపోతావు. నీకు వాడిమీద నమ్మకం లేకపోవచ్చు, కాని నాకుంది. వాడు నిన్నింకా ప్రేమిస్తున్నాడు, దాన్ని నేను నమ్ముతున్నాను కూడా. నువ్వు కళ్ల ముందుంటే వాడి ప్రేమ బయటికొస్తుందని ఆశపడుతున్నాను, దానికోసం ఇదంతా చేస్తున్నాను. అది కాదత్తయ్యా, నేను. చూడు కావ్యా, నీ మనసు గాయమైందని తెలిసి దాన్ని నయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నీకోసం నేనింత చేస్తున్నప్పుడు నా కోసం నువ్వు నీ కోపాన్ని పక్కకి పెట్టి మౌనంగా ఉండలేవా? ఒక మెట్టు దిగిరాలేవా? నామీద నీకేమాత్రం గౌరవం ఉన్నా ఈ ఫంక్షన్ అయ్యేవరకు నేను చెప్పినట్టుగా విను. నీ కోపాన్ని పక్కన పెట్టి ఆలోచించు. ఎప్పటికైనా నా కొడుకు తను చేసిన తప్పు తెలుసుకుని మీరిద్దరూ ఒకటవుతారని ఆశపడుతున్నా, దాన్ని వమ్ము చేయకు.